నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ సాలివీధి, కంసాలివీధి, పప్పులవీధి తదితర ప్రాంతాలలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజలను అడిగి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమాలు, చేస్తున్న అభివృద్ధిని చూసి 2024లో మళ్లీ జగనన్నను తనను ఆశీర్వదించాలని కోరారు. ముందుగా సాలివీధిలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సైడు కాలువలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సన్నపరెడ్డి పెంచలరెడ్డి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.